ఏబిఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి మెగా ఫ్యామిలీలో కొంతమందికి కరోనా అటాక్ అయిన విషయం అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మొదట అటాక్ అయింది ఆ తర్వాత మెల్లమెల్లగా అల్లు అర్జున్కి కళ్యాణ్ దేవ్కి ఇలా కొంతమందికి అటాక్ అయింది అయితే పవన్ కళ్యాణ్కి కి అటాక్ అయిన మొదట్లో కొంచెం సివియర్ గా ఉందని కొంచెం క్రిటికల్ గా ఉందన్న వార్త బయటకు వచ్చింది అయినప్పటికీ రామ్ చరణ్ ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు ఆ తర్వాత కోలుకున్నారు అన్న వార్త కూడా బయటకు వచ్చింది కానీ అది అఫీషియల్ గా బయటికి రాలేదు అయితే ఈ రోజు అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ బాగానే జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ వచ్చింది అందులో ఏముందంటే కరోనా నుంచి కోలుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోలుకున్నారు కరోనా బారిన పడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది కరోనా అనంతరం వచ్చే నిస్తానం వంటివి ఉన్నాయని ఆరోగ్యపరంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియజేశారు తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి పూజలు ప్రార్థనలు చేసిన జన నాయకులు అభిమానులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందన్న ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు ఈ నోట్ చదివాక జనసేన పార్టీ ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానుల మనసు కుదుటపడింది ఇక త్వరలోనే కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత మళ్లీ కమిటైన షూటింగ్స్ కి వెళ్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి